రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం ఎంతో బాధాకరంగా ఉందని చైర్పర్సన్ కొత్త హార్తిక గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళ అని చైర్మన్ పదవి నుండి తొలగించాలని చూస్తున్నారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతో ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్ గౌడ్ కలిసి అభివృద్ధిని అడ్డుకోవాలని, తోటి కౌన్సిలర్లకు డబ్బును ఎరగా చూపి బీసీ మహిళ చైర్పర్సన్గా ఉంటే తొలగించాలని చూస్తున్నారు. అదే ఒక్క అగ్రకుల వారు చైర్మన్గా ఉంటే ఇలా జరిగేదా అంటూ ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ ఎమ్మెల్సీ కావాలి, నియోజకవర్గంలో ఏ పదవి అయినా తనకే కావాలన్న దుర్బుద్ధి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే అధిష్టానం మాకే సపోర్టు చేసిందని, కానీ భూ కబ్జాదారులు, దళారులు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి నన్ను తొలగించాలని కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అందరితో పోరాటం చేసిన కాబట్టి నా మీద అందరు కత్తులు ఈ రోజు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరానికి అయిపోలేదు, ఇంకా ముందటుంది చాలా. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కావాలి. ఎమ్మెల్యే గారు ఎంత ఇబ్బంది పెట్టిండు టికెట్ విషయంలో కూడా మీ అందరికి తెలిసిందే జరిగింది. ఎన్నో ఇబ్బందుల గురి చేయడం వల్లనే మేము మమ్మల్ని ఈ విధంగా అరగదొక్కి ఈ రోజు దింపడం జరుగుతుంది. కనీసం మీటింగ్ పెడితే కూడా రాని దద్దమ్మలీలు అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాళ్ళు. నాకు నవ్వు వస్తుంది అభివృద్ధి గురించి. అభివృద్ధిలో లోటు అయ్యి చైర్మన్ మారుస్తున్నామన్న మాటలు మాట్లాడుతున్నారు. ఏమో ఏ రోజు మీరు అభివృద్ధి చేసుకోనికి మీరు నా ముందుకు వచ్చారు. నేను అట్లాంటిది వాళ్ళు రాకున్నా కూడా ఇవాళకి నేను దగ్గర 25 కోట్ల అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన ఆదివట్ల మున్సిపాలిటీకి పార్క్ స్థలం.